పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే సొలొమోను ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నాయకులు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అంటే మంచిది. అంటే నాయకులు లేకపోతే, నాయకుడు ఉండాలి, కుటుంబానికి నాయకుడు ఉండాలి. ఇప్పుడు ఒక బస్సు ఉందనుకోండి, ఆ బస్సుని తోలే డ్రైవర్ లేకపోతే ఆ బస్సు ఎటు వెళ్ళిపోద్ది? ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. అలాగే కుటుంబానికి ఒక నాయకుడు ఉండాలి. కుటుంబానికి ఎవరు ఉండాలి? నాయకుడు ఉండాలి. పట్టణానికి ఒక నాయకుడు ఉండాలి, దేశానికి ఒక నాయకుడు ఉండాలి. మనందరికీ నాయకుడు మన ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. ఈరోజు చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఈరోజు మన జీవితాల్లో నాయకుడు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. అంటే ఈరోజున ఈ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు నీకు నాయకుడు ఉండాలి. శరీరానికి సంబంధించినటువంటి మనం కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి కుటుంబానికి ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు లేడనుకోండి, కుటుంబం ఎలా ఉంది తెలుసా? ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవుని స్తోత్ర. ఒక స్కూల్కి ఒక ప్రిన్సిపాల్ లేడనుకో, పిల్లలు ఎలా ఉంటారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఉండవలసిన స్థానంలో పిల్లలు ఉండరు, లేకపోతే స్టీట్ తెరిచి ఉండవలసిన స్థానంలో వారు ఉండరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు తిరుగుతూనే ఉంటారు. ఎవరికి భయం ఉండదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు? ఆ ప్రిన్సిపాల్ లేడు. దేవుని స్తోత్ర. మరి అలాగే ఆత్మ సంబంధంగా మనం రక్షించబడ్డ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నాయకుడిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో సామెత గ్రంథం 3వ అధ్యాయం 6వచనం ఒకసారి చదివితే, పరిశుద్ధ గ్రంథంలోంచి సామెత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఎవరికి? ఎవరికి ఒప్పుకోవాలి? ఎవరికి లోబడాలి? పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడాల్సిందే. దేవుని స్తోత్ర. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన నువ్వు ఎలా నడవాలంటే అలా నడుతా కుదరదండి. నీ పైన ఒక నాయకుడు ఉన్నప్పుడు, నీ మీద ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు చెప్పినట్టుగా నువ్వు ఉండాలి, అంతే. దేవుని స్తోత్ర. ఒకవేళ అలా నడవలేదనుకోండి, వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది. పెరాలసిస్ వచ్చిందంటారు. పెరాలసిస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే బ్రెయిన్లో ఆ రక్తనాళాలు ప్లాట్ అయిపోతే చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, మూతి పనిచేయదు, ఏమి పనిచేయవు. దేవుని స్తోత్ర. ఏం పనిచేయవండి, నువ్వు నడవాలని నడవలేవు. కారణం ఏంటంటే పైన ఏమైపోయింది? ప్లాట్ అయిపోయింది. ఇక ఆ వ్యక్తి పనిచేయడు, చేయవలసిన అవయవాలన్నీ క్రమంగా పనిచేయవు. ఇక అదే ఆ రక్తనాళాలు ప్లాట్ అవ్వకోకుండా మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు అన్నీ బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? హుషారుగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. దేవుని స్తోత్ర. ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఈరోజు చూడండి, చాలామంది ఆయన అధికారానికి ఒప్పుకోరు. ఏమండి, నా ఇష్టం అండి, ప్రార్థనకు వస్తే వస్తా, నువ్వు గట్టిగా అడగాల్సిన అవసరం ఉందా అంటారు చాలామంది. దేవుని స్తోత్ర. నీ మీద ఒక నాయకుడు ఉన్నాడనుకోండి, నీ మీద పరిశుద్ధాత్ముడు ఒక నాయకుడిగా ఉన్నాడనుకోండి, అప్పుడు నీ ఇష్టం పక్కన పెడతావు, దేవుని ఇష్టం నీలో నెరవేరుతుంది. దేవుని స్తోత్ర. గణిత హల్లెలూయా. ఇప్పుడు నీ ఇష్టం నీలో జరుగుతుంది, నాలో నా ఇష్టం జరుగుతుంది అనుకోండి, అప్పుడు నా మీద ఎవరు లేరు? ఒక నాయకుడు లేడు. నా మీద నాయకుడు లేకపోతే నేను ఖచ్చితంగా చెడిపోతానండి. అందుకనే ఇంటిలో తల్లిదండ్రుల భయం పిల్లలకు ఉండాలి, స్కూళ్ళకి వెళ్తే టీచర్ భయం పిల్లలకు ఉండాలి. దేవుని స్తోత్ర. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు భయం ఉండాలి? తల్లిదండ్రుల భయం ఉండాలి. అంటే అక్కడ నాయకత్వం ఉంది. ఇప్పుడు ఆ నాయకత్వానికి ఈ వ్యక్తి లోబడుతున్నాడు, పిల్లలు లోబడుతున్నారు. అమ్మ అని పిల్లవాడు గౌరవిస్తేనే అక్కడ నాయకత్వం. గౌరవించకపోతే నాయకత్వం ఏముండదు. స్కూల్లోకి పిల్లలు ఉన్నారనుకోండి,
ఆ పిల్లవాడు దేవుని భయం ఉండి ఆ పైన నాయకుడు గుర్తించితేనే నాయకుడు. నేను గుర్తించలేదు అనుకో, నీకు నాకు నాయకులు అయినట్లకే. దేవుని స్తోత్రా. ఈరోజు మరి మన జీవితాల్లో నీకు నాయకుడు ఉండాడా? నీ కుటుంబానికి నీకు ఒక నాయకుడు ఉండాలి, సంఘంలోకి వచ్చేపాటికి సంఘంలో నీకు ఒక నాయకుడు ఉండాలి. దేవుని స్తోత్రా. సంఘంలో నాయకుడు ఎవరండి? దేవుని సేవకుడు నీకు నాయకుడు. ఆయన చెప్పింది నీకు ఇష్టం ఉన్న లేకపోయినా చెయ్యాలంతే. దేవుని స్తోత్రా. రావాలంటే రావాలి, కూర్చోండి కూర్చోవాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఈరోజు మన జీవితంలో అలా లేవనుకోండి, నీకు నాయకుడు లేడని లెక్క. ఇప్పుడు నాయకులు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? చెడిపోతావు. నాయకులు లేకపోతే ఏమవుతుంది తెలుసా? గొర్రెలకు నేను మంచి కాపర్ని. దావీదు గొర్రెలు కాస్తా ఉంటే ఒక గొర్రె అంట మందలో నుంచి అటు దూరంగా పోయి మేత మేతందంట. అటు దూరంగా పోయి మేత మేతంది, పులి ఏం చేస్తుంది? దానిక చూసింది. దానిక చూసేపాటికి ఏం చేసింది? అది ఆ పులి వెళ్ళి ఆ మేకను పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతా ఉంది. దేవుని స్తోత్రా. అంటే ఎప్పుడు అది అటు వెళ్ళింది? దాని మీద నాయకుడు లేడు, దాని మీద కాపర్ లేరు కదా, అది వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. అందుకని యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినడు అన్నాడు. నా స్వరం వింటాయి, నన్ను గుర్తిస్తాయి, నా దగ్గరే ఉంటాయి, నేను ఎట్టి వెళ్తే అట్టే. అందుకనే గొర్రెలు చూడండి, గేదెలను దోలంటే గేదెలను దోలేవాడు ముందు దోలుతాడు, వెనకమాలంటాడు. కానీ గొర్రెలకు అలా కాదండి. దేవుని స్తోత్ర. గొర్రెలకు అలా కాదు. కాపర ముందు నడుస్తుంటే వెనకమాల గొర్రెలు నడుస్తూ ఉంటాయి. దేవుని స్తోత్ర. అక్కడ కూడా ఏమన్నాడు తెలుసా? నా సొంత గొర్రెలు అన్నాడు. ఏ గొర్రెలు అంట? గొర్రెలు అంటే అన్ని గొర్రెలు కాదు, సొంత గొర్రెలు అంటే ఆయన మాట వినే గొర్రెలు, ఆయనకి లోబడే గొర్రెలు. ఆ గొర్రెలకు ఒక కాపర్ ఉన్నాడు, ఆ గొర్రెలకు ఒక నాయకుడు ఉన్నాడు. దేవుని స్తోత్ర. కాపర్ ఎటు వెళ్తే వెనకమాలే వెళ్తూ ఉంటాయి. అందుకని బైబిల్ అందులో ఒక మాట ఉంది, అదిగో యాజకులు మందసాన్ని మోస్తుంటే జనులు వారి వెనకమాల ప్రయాణం చేస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్ర. యెహోషువ గ్రంథం 3:3 కూడా ఒకసారి చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరుండ స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి. దేవుని స్తోత్ర. గడిచిన లేలయా, మీరు ఎట్టెళ్ళాలి? ఎటు పడితే అట్టు వెళ్తే కుదరదండి. నీలో దేవుని వాక్యం ఉంటే, నీలో దేవుని భయం ఉంటే, నీ జీవితంలో దేవుని ఆత్మ నడిపి ప్రకారం నడిస్తే మందసాన్ని నువ్వు వెంబడించాలి. దేవుని స్తోత్ర. యాజకులు అంటే సేవకులు, వారి భుజస్కంధాల మీద మందస్సం ఉంది, దేవుని వాక్యం ఉంది. నీవు వారిని వెంబడించాలి. నీవు వారిని చూస్తే నువ్వు ఎవరిని చూడాలి? అటు ఇటు దిక్కులను చూడకూడదండి. నీ మీద ఒక నాయకుడు ఉండాలి. నువ్వు ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. నీవు దేవుని మార్గంలో నడవాలి. అది దేవుని మార్గం నడిస్తే అది నీకు ఆశీర్వాదంగా మార్చబడే మార్గం అండి అది. దేవుని స్తోత్ర. గురి లేకొకడు నువ్వు భక్తి చేయకూడదు. గురి కలిగి ప్రయాణం చేయాలి, గురి కలిగి భక్తి చేయాలి. ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి ఒకసారి ఆలోచన చేయి. యెహోషువ నాయకత్వంలో అలా ఉండాలి కాబట్టే అద్భుతాలు జరిగినాయి అండి. సావుకు నువ్వు వెంబడించాలండి. దేవుని స్తోత్ర. చెప్పిన మాట ప్రకారం నడిస్తే నీకు ఆశీర్వాదం. ఆయన మాట ప్రకారం నడవాలి. ఆయన చెప్పిన మాట నువ్వు తూచా తప్పకోకుండా నడిస్తేనే నీకు ఆశీర్వాదం. అంతేగాని ఆయన చెప్పేది అర్థవుతాలండి. ఆయనకి అది తెలుసు అండి, మా బాధలు అంటున్నాం అనుకోండి. యెహోషువ చెప్పాడు, యాజకులు భుజాల మీద పెట్టుకుని వెళ్తుంటే వీళ్ళు అక్కడ కూర్చోలేదండి. వాళ్ళు అక్కడ కూర్చోలా, మీరు వారిని వెంబడించని అన్నారు. దేవుని స్తోత్ర. అద్భుతాలు చూడగలుగుతాం అన్నమాట, ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి అప్పు చెప్పేసుకోవాలి. ఆయనకి నువ్వు లోబడిపోవాలి. పరిస్థితులు ఎలా ఉండా పరిస్థితులు ఇంకా చూడకూడదండి. నీ పరిస్థితి ఎలా ఉండా సరే దేవుడు చెప్పింది నువ్వు చేస్తే అది నీకు మేలు. దేవుని స్తోత్ర. నీ దేవుడని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడ వెళ్ళవలెను. మందసం వెళ్తామంటే ఇక్కడ కూర్చోకూడదండి. మందసంలో దేవుని వాక్యం ఉంది. మందసము ఆనాడు పాత నిబంధన కాలంలో మందసాన్ని వెంబడిస్తేనే యోర్దాను 2గా చీలిపోయింది. మందసాన్ని వెంబడిస్తే ఎరుకో గోడలు కూలిపోయినాయి. దేవుని స్తోత్ర.
మరి రోజున ఆ మందసము ఒబేదెదోము ఇంటిలో ఉంటేనే, 3 మాసాలు ఉంటేనే ఆ ఇల్లంతా దీవించబడిపోయింది. ఆ ఇంటిలో వారందరూ దీవించబడిపోరు. ఆ మందసాన్ని వెంబడిస్తేనే వారంతా దీవించబడితే, ఈరోజు ఆశీర్వాదానికి వారసులైన మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని వెంబడించినప్పుడు ఇంకెన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజున ఆశీర్వాదాలు రావాలంటే నీవు నేను కూడా ఒక నాయకుణ్ణి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రా. ఆ నాయకత్వంలో నువ్వు ఉండాలి, ఆ నాయకత్వానికి ఇష్టపడాలి. చాలా మందికి ఏంటంటే ఆశీర్వాదం అయితే కావాలి కానీ, దీవులు అయితే కావాలి కానీ ఆ నాయకుణ్ణి వెంబడించలేరు. దాన్ని స్తోత్రం. అందుకని ఎందుకు వెంబడించలేరు అంటే 2 కారణాలు. ఒకటి ఏంటి తెలుసా? 119వ కీర్తన 67వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. నీవు దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలంటే, నీవు కాపర్ని వెంబడించి నడవాలి అంటే ఏం కావాలి? నీకు సుఖం ఉంటే సుఖంగా ఉండవనుకోండి, వెంబడించలేడు. దేవుని స్తోత్రం. నాకు శ్రమ కలగక మునుపు అంటే శ్రమ లేకపోతే ఆహారం విలువ ఆకలేసినప్పుడు తెలిసిద్ది. దేవుని స్తోత్రం. ఆహారం విలువ ఎప్పుడు తెలిసిద్ది? ఆకలేసినప్పుడు తెలిసిద్ది. మనిషి విలువ మనిషి పోయిన తర్వాత తెలిసిద్ది, ముందు తెలియదు. దేవుని విలువ ఎప్పుడు తెలిసిందంటే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు తెలీదు, నీ కడుపు నిండా ఆహారం దొరుకుతున్నప్పుడు తెలీదు, నీ కంటి నిండా ఏమంటే నిద్ర నీకు సుఖం ఉన్నప్పుడు దేవుని విలువ నీకు తెలియదండి. దేవుని స్తోత్రా. గడిచిద లేలియా. దేవుని విలువ ఎప్పుడు తెలిసిద్దంటే, ఆయన నీ కొరకు నా కొరకు పరలోకం విడిచిపెట్టి సింహాసనం విడిచిపెట్టి ఈ భూలోకంలోకి నీ కోసం నా కోసం వచ్చాడు ఆయన. ఆ యెరూషలేము వీధుల్లో ఒకటి దక్కు 40 దెబ్బలు కొరడా దెబ్బలు ఆయన తింటా ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడుతూ ఉంది, సిలువ మోస్తూ ఉన్నాడు. మనందరు సిలువ, మనందరు శాపములో. దేవుని స్తోత్రా. అయినా సరే నువ్వు ఆయన గుర్తించలేకుండా, అయినా ఆయన్ని గుర్తించకపోతే మన జీవితాల్లో ఆయన మార్గంలో నడవలేవండి. అదే నీవు ఆయనకు అప్పచెప్పుకుంటే, ఆయన మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడే ఆయన విలువ తెలుస్తుంది నీకు. దేవుని స్తోత్రా. రోజున ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అంటారు, ఒక సెకండ్ విలువ ఎప్పుడు తెలిసిద్ది? ఏదైనా మనకి మిస్ అయినప్పుడు అప్పుడు ఒక నిమిషం, ఒక సెకండ్ విలువ తెలిసిద్ది. ఈ రోజున ఏసై విలువ ఎప్పుడు తెలిసిద్దండి? ఆలోచించాలి. అందుకని ఇక్కడ మన చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే, శ్రమ కలగక మునుపు, శ్రమ లేదు కదా, శ్రమ లేనప్పుడు ఇక నీకు నాయకుడు ఎందుకు, వాక్యం ఎందుకు, మనస్సు ఎందుకు, ప్రార్థన ఎందుకు, దేవుడు ఎందుకండి? పశువులంతా నీళ్ళు తాగుతా కానీ ఆ చెరువులోకో కాళ్ళలోకో తీసుకెళ్తే వరకే మన పని, కానీ నీళ్లు త్రాగటం వాటి పని. దేవుని స్తోత్రా. నీళ్లు తాగించలేరండి. నీళ్లు తాగవలసిన పని అవి. ఎప్పుడు తాగుతాయి అంటే ఆకలేసినప్పుడు లేకపోతే దప్పికేసినప్పుడు తాగుతాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక మంది జీవితాల్లో నాయకుడు లేకపోవడం గల కారణం, వారికి ఏ శ్రమలు లేవండి, వారికి ఏ బాధలు లేవు. అందుకనే భక్తుడు అన్నాడు, బాధలు అన్నా రావాలి, ప్రభు తీరాలంటే డబ్బు అన్నా పోవాలి, ప్రభు తీరాలంటే. ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదండి. ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా, ఎంత స్పెషలిస్ట్ వచ్చినా సరే నాకెందుకయ్యా? దేవుని స్తోత్రం. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం ఆలోచించగలిగితే, శ్రమ కలగక మునుపు నేను త్రావు తప్పితిని. శ్రమ లేదు కదా, త్రావు తప్పాడు. ఏ తప్పాడు? దేవుని మార్గంలో గెలకోకుండా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6 వచ్చినాం, మనమందరము గొర్రెల వలె, మనమందరము గొర్రెల వలె శ్రమ కలగక మునుపు. శ్రమ లేదు కదా. ఇప్పుడు భక్తుడైన దావీదు అంటాడు, శ్రమ కలగక ముందు దారి తప్పిపోతాం, ఆ మార్గంలో నడలేము, మనకి కాపురుడు, మనకి నాయకుడు ఉన్నాడు. గమనించాలి, ఇంటిలోనైనా సరే నీకు ఒక నాయకుడు ఉండాలండి. దేవుని స్తోత్రం. ఇంటిలోనైనా సరే నీకు ఒక నాయకుడు ఉండాలి. స్కూల్లోకి వెళ్తే నీకు ఒక నాయకుడు టీచర్ ఉండాలి. సంఘంలోకి వస్తే, దేవుని మందిరంలోకి వస్తే నీకు ఒక నాయకుడు ఉండాలన్నమాట. అందుకని నాయకుడు లేని జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. వాడు దారి తప్పిపోతారు. నిన్ను హెచ్చరించేవాడు కావాలి, నిన్ను గద్దించేవాడు కావాలి, నీకు భయం చెప్పేవాడు కావాలి, నిన్ను సరిచేసేవాడు కావాలి.
దేవుని స్తోత్ర. ఒకళ్ళు ఇంట్లో అమ్మబాయో నాన్నబాయో లేదనుకోండి, వాడు తొందరగా చనిపోతాడు. అమ్మబాయో నాన్నబాయో లేకపోతే వాడు తొందరగా చనిపోతాడు. దేవుని స్తోత్ర. మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే అందరూ కూడా త్రో తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు అంటే వారికి ఏం లేదంట, దేవుని భయం లేదు. అందుకని మనం అందరం గొర్రెల వలే ఏం తప్పారంట, మందసాన్ని వెంబడించడం లేదు, నాయకుని వెంబడించడం లేదు, దేవుణ్ణి వెంబడించడం లేదు. వాళ్ళ ఇష్టం అండి. చాలా విచారకరం తెలుసా, బాప్తిసం తీసుకుంటారు, మారు మనసు పొందుతారు, నెల నెల బల్లారా తీసుకుంటారు, కానీ సమయాన్ని బట్టి ఆదివారం నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు దేవుని సన్ని ఖచ్చితంగా రావాలండి. నీకు నాయకుడు ఉంటే, నీకు దేవుని భయం ఉంటే, నీకు ఎన్ని పనులున్నా సరే నీకు నాయకుడు ఉన్నాడంటే గుర్తేనంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? మందసాన్ని వెంబడించారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మందసాన్ని వెంబడించారండి. యేసు ప్రభు వారిని శిష్యులు వెంబడించారు. దేవుని స్తోత్ర. అందుకని బైబిల్ అందు ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథము 21 అధ్యాయం అనుకుంటే ఆఖరి అధ్యాయము ఆఖరి మాట చూడండి ఒకసారి. ఆ దినములలో ఇజ్రాయేల్కి రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా తన తమ ఇష్టానుసారముగా. నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు, నీకు నాయకుడు లేడు, నీకు రాజు లేడు, నీకు దేవుని భయం లేదంతే. దేవుని స్తోత్ర. ఎవరికి లేదంటే ఎవరికి, ఇజ్రాయేల్ ప్రజలకి ఎవరు లేరు, నాయకుడు లేడు. కానీ వాళ్ళు రక్షించబడ్డని చెప్పుకుంటారు, మారు మనసు పొందనుకుంటారు, చెబుతారు. మరి దేవుని మందిరానికి రావు, నీకు అసలు నీకు రావాలనసిన ఆశే లేదు, ఆలోచన లేదు, నీ ఇష్టం. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరు లేదంట, నాయకుడు లేడు. నీకున్నాడు నాయకుడు? నీ ఇంటిలో నీకు దేవుని భయం ఉందా? లేదంటే పెద్దలు ఉన్నారు, అమ్మో పెద్దల భయం ఉందా నీకు? లేదు, దేవుని సన్నిధికి వచ్చావు, సంఘంలో చావుకుడు భయం, దేవుని భయం ఉందా? దేవుని స్తోత్ర. చెడిపోతారు. ఈరోజు అనేక మంది చెడిపోవడానికి గల కారణం పైకి మాత్రం బాగానే ఉంటారు, లోపల ఒక క్యాన్సర్ కనుక ఎలా తినేస్తుందో, పాడు చేసేస్తుందో. ఈరోజు అనేక మందికి దేవుని భయం లేదు, వారికి నాయకుడు లేడు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే సొలొమోను అంటాడు, నీకు నాయకుడు ఉండాలి. ఎవరుండాలి? నీకు నాయకుడు ఉండాలి. నీ మీద నాయకుడు ఉంటే నీకు భయం ఉంటుంది, నువ్వు గౌరవిస్తావు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెబుతాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు నువ్వు మేలు పొందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు. దాని స్తోత్ర. ఎందుకు అక్కడ ఎవరు లేరంట, ఇజ్రాయేల్ ప్రజలకి నాయకుడు లేడు. అప్పుడు దాకా బాగానే ఉందండి, కాలం మారిపోయింది, ఇప్పుడు ఒక రాజు లేడు ఇక వాళ్ళకి. దేవుని స్తోత్ర. ఇక రాజు లేకపోతే ఎలా ఉండదు ఒకసారి చూడండి. రూతు గ్రంథం 1 మొదట వచ్చిన న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు ఏం కలిగిందంట, కరువు కలిగింది. నీకు నాయకుడు లేకపోతే నీ విచ్చలవిడిగా జీవిస్తావు, నీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావు అంతే. ఇక నీకు ఎవరు భయం లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీలో ఉంటే నీ ఇంటిలో భయం ఉంటుంది, మందిరానికి వచ్చే సేవకుడు భయం ఉంటుంది. దేవుని స్తోత్ర. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడవు. ఇప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ నాయకుడు లేడు. మనుషులందరికీ నాయకులు లేకపోతే ఏముందండి, ఇక కొంతమంది కుటుంబాలకు వెళ్తే ఇక ఆ కుటుంబాలు ఎవడు భయం ఉండదు. తల్లి ఉండా బతికేది కానీ చచ్చిపోయిన తల్లి, తండ్రి ఉంటాడు కానీ చచ్చిపోయినట్టు కింద లెక్కే. దేవుని స్తోత్ర. తల్లి ఉంటుంది కానీ చచ్చిపోయినట్లెక్కే, తండ్రి ఉంటారు చచ్చిపోయినట్టు లెక్కే. ఎందుకంటే మీకు బాధ వస్తే బాధ వచ్చింది, అక్కడ దేవుని భయం లేదు. ఎందుకు భయం లేదంటే ఆ పైన వారికే నాయకుడు లేడు. ఒక తండ్రి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, పిల్లలని రే సిగరెట్ తాగుతున్నాం ఏంటని అనగలుగుతాడా? అనలేడు. దేవుని స్తోత్ర. తండ్రి కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, పిల్లల్ని గట్టిగా అడటానికి అవకాశం ఉంటుంది. నేనే సరిగా లేకపోతే నా పిల్లల్ని ప్రశ్నించే హక్కు నాకు లేదు, నేను సరిగా ఉండకపోతే పిల్లల్ని అడగడానికి హక్కు నాకు ఉండదు. దేవుని స్తోత్ర. అందుకని ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి ఎవరు లేరు, నాయకులు లేడు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా. ఇక ఆ ఇంట్లో దేవుని భయం లేదండి. ఆది కాను 20:11 వచ్చిన చూస్తే ఆ ఇంటిలో దేవుని భయం లేదండి. క్రమం లేదు, వరుస లేదు, పద్ధతులు లేవు,
ఒక నాయకుడు లేడు అక్కడ. ఆ కుటుంబం ఎలా ఉందో తెలుసా, ఒక భయంకరంగా ఉందండి. ఇది తప్పు తప్పు అని చెప్పడానికి అసలు తప్పనే కనపడతలా. దేవుని స్తోత్ర. ఆది కాండ 20:11 వచ్చిన ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు. దేవుని స్తోత్ర. ఎందుకు భయం లేదు తెలుసా, క్రమం లేదు అక్కడ. నువ్వు ఇంట్లో గంజి పోసుకొని తాగిన నీ ఇల్లు ఒక క్రమశిక్షణగా ఉండాలండి. దేవుని స్తోత్ర. ఒక క్రమం కలిగి ఉండాలి, ఒక నాయకత్వం కలిగి ఉండాలి, అప్పుడు ఆ ఇంట్లో ఆశీర్వాదాలు ఉంటాయి, అప్పుడు ఆ ఇంట్లో దీవెనలు ఉంటాయి. ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, నీకు ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఉంటే ఇంకా మనకు అర్థమంటే రెండు పట్టాల మీద ఉన్నంతసేపు ట్రైన్ మంచిగా వెళ్తూ ఉంటుంది. ఆ రెండు పట్టాలు కనుక తప్పింది అనుకోండి, ట్రైన్ ఎక్కడో తెలుసా, ఇంకొక అడుగు ముందు కూడా వెళ్ళలేదన్నమాట. దేవుని స్తోత్ర. ఆ రెండు కలిసి ఉన్నంతసేపే పట్టాలు దాని మీద నడుస్తూ ఉంటాయి. నీకు నాకు మనందరికీ ఒక నాయకుడిగా ఉన్నంత కాలమే మనం క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉంటాం. ఇక్కడ నాయకుడు లేడు. ఈ న్యాయాధిపతుల దినాల్లో కరువు వచ్చేసింది. నాయకుడు లేకపోతే ఏమొచ్చేసింది, కరువు వచ్చేసింది. కరువు వచ్చే పాటికి ఏం చేస్తున్నా తెలుసా, ఆ కరువు వచ్చింది తర్వాత వచ్చాను. కరువు కలగగా యూదాబెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురము ఉండుటకు వెళ్ళాను. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఎక్కడ కరువు వచ్చిందంట, బెత్లెహేములో కరువు వచ్చింది. దేవుని స్తోత్ర. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. అది కరువు వచ్చింది బెత్లెహేములో. ఎందుకు కరువు వచ్చిందంటే వారు నాయకులైన స్థితిలో ఉన్నారు కదా, అందుకని వారిని సరిచేసి ఒక మంచి నాయకత్వం వారు మాకు కావాలి అని చెప్పి దేవుని దగ్గరికి వస్తారేమనుకుంటే వారేం చేశారంటే వారు తమకిష్టం వచ్చినట్టుగా. ఇక నాయకులు లేడుగా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఒక సలహా మనం కోరుకోవాలంటే ఒక సలహా ఇచ్చే నాయకుడు ఉండాలి. దేవుని స్తోత్ర. ఒక మంచి సలహా కావాలి మనకి, ఆ సలహా కోసమే నాయకుడి దగ్గరికి వస్తాం. అయ్యో మాకు బాధ వచ్చింది కష్టం వచ్చింది ఏం చేయమంటావు అని ఒక దైవజనుడిగా అడిగామనుకోండి, ఒక మంచి సలహా ఇస్తాడు. బైబిల్ అందులో మనందరూ తెలుసు, 2 రాజులు 4:4 ఒక స్త్రీ ఉంది, ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, భర్త చనిపోయాడు. అయితే అప్పులలో వచ్చి తన బిడ్డలు ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నారు, శ్రమలు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిందండి ఆమె, భర్త చనిపోయినా ఆమె ఒక నాయకత్వం కింద ఉంది. దేవుని స్తోత్ర. ఆమెకు ఒక నాయకత్వం ఉంది. ఇప్పుడు ఏం చేసింది తెలుసా, ఎవరి దగ్గరికి వెళ్ళా, బంధువుల దగ్గరికి వెళ్ళా, స్నేహితుల దగ్గరికి వెళ్ళా, తిన్నగా ఆమెకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆమెకు ఒక నాయకత్వం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం. మరి ఇలా లేదుగా, ఈ నయోమికి లేదుగా నాయకత్వం లేదుగా, అసలు అక్కడ ఎవరికి నాయకుడు లేదుగా. దేవుని స్తోత్ర. అందుకని కరువు వచ్చింది ఏం చేద్దామని చెప్పి అడగటానికి నాయకుడు ఉంటే అడగచ్చు, నాయకుడు లేదుగా. నీకు ఏదైనా కష్టం వచ్చి నీకు ఏదైనా బాధ వస్తుంది అనుకోండి ఏం చేయాలి, నీకు ఎవరు గుర్తురావాలి, మొదట దైవజనుడు గుర్తు రావాలి. అయ్యా ఇట్లా ఉంది ఏం చేయమంటావు, ఇట్లా వచ్చింది ఏం చేయమంటావు. నువ్వు చెప్పింది దైవజనుడు చెప్పింది కానీ నువ్వు చేయగలిగితే నీకు ఒక నాయకత్వం ఉన్నట్లు లెక్క. దేవుని స్తోత్ర. అందుకని నాయకత్వం లేకపోతే జనులు ఏమైపోతారు, చెడిపోతారు. ఆమెకు ఒక నాయకత్వం ఉంది, తిన్నగా వచ్చింది దైవజన దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా ఇది పరిస్థితి అంది. అప్పుడు అన్నాడు, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. నా ఇంట్లో నూనె కొండుంది అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు. ఏం చెప్పన్నాడు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి. అమ్మో నేనెళ్ళయ్యా, నేనేంటయ్యా, నేనేంటి, అందరి దగ్గరికి వెళ్తావేంటి. దేవుని స్తోత్ర. అనలేదు ఆమె, ఆయన చెప్పాడు ఏం చేసింది అంతే. దేవుని స్తోత్ర. ఒక నాయకత్వం నీలో నాలో ఉందంటే ఆయన చెప్పింది ఏదైనా సరే నువ్వు చేయాలన్నమాట. ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళింది, ఒక పాత్రను తీసుకురామంటే దొరకలిగిన పాత్ర తీసుకొచ్చి పెట్టింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వెళ్ళింది ఆయన దగ్గరికి. అప్పుడు అన్నాడు, ఆ పాత్రలో నువ్వు లోపల నుండి తలిపేసుకొని ఆ పాత్రలు ఎండా పోసేసేయి నూనె అన్నాడు. ఆ కొండలో ఉన్నది పోసేయమంటే ఆమె అలా పోసింది. దేవుని స్తోత్ర. నిండిపోయినాయి, నిండిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అన్నాడు ఆయన, అవన్నీ కూడా అమ్మేసేయి, ఉన్న అప్పులు తీర్చేసుకో, మిగిలిన నూనెతో నీవు నీ బిడ్డలు బ్రతుకు. దేవుని స్తోత్ర. ఇప్పుడు కరువు వచ్చింది, నాయకుడు ఉంటే నీ కరువు అక్కడే తీరిద్ది. దేవుని స్తోత్ర.
సమస్య ఉంది, నీకు ఒక నాయకత్వం ఉంటే అక్కడే తీరుద్ది సమస్య. మరి ఇప్పుడు నయోమికి నాయకుడు ఉండరా? నాయకుడు లేడు. తట్టబొట్ట సదురుకున్నారు, ఇక బయలుదేరారు. ఎక్కడి నుంచి అంట? బెత్లెహేము నుండి బయలుదేరారు. ఎక్కడికి తెలుసా? మోయాబు దేశానికి బయలుదేరారు. మోయాబు దేశం, మోయాబు దేశం అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే జనాంగం, దేవునికి కోపం తెప్పించే జనాంగం. మోయాబులంటే ఆ వారు లోతు సంతానం, లోతు కుమార్తెలోంచి వచ్చిన వారు. ఒక కూతురు తండ్రితో కలయిక వల్ల పుట్టినటువంటి సంతానము మోయాబులు. వారు దేవుని హేయులు. అలాంటి వారిని దేవుని సన్నిధికి రానియొద్దని దేవుడు వాక్యం సెలవిచ్చాడు. అలాంటి వారితో మధ్యలో కాపురం ఉండటానికి బయలుదేరింది. దేవుని స్తోత్ర, ఈరోజు నీ స్నేహం కూడా, నీ సలహాలు కూడా ఎవరితో తెలుసా? రకరకాలుగా లోకస్తులు ఉన్న వారితో దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోకూడదు. దేవుని స్తోత్ర, ఒకవేళ నువ్వు తీసుకున్నావంటే అర్థం తెలుసు, నీకు ఒక నాయకత్వం లేదు కాబట్టి. నాయకులు లేని జన్లు ఏమైపోతారు? చెడిపోతారు. ఇప్పుడు నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఆమెకి ఏమిచ్చారు? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట నీకు రక్షణకరము, నీకు మేలు. ఆలోచన ఇస్తారు, మంచి ఆలోచన ఇస్తారు, నిన్ను మంచిగా నడిపిస్తారు. కష్టాల్లో, కరువుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీకు మంచి ఆలోచన ఇచ్చి నిన్ను మంచిగా నడిపిస్తారు. అలా నుంచి మంచిగా నడిపించే నాయకుడు నీకు ఉండాలి. దేవుని స్తోత్ర, ఈరోజున మనం నయోమి బయలుదేరి వెళ్ళిపోయింది, కానీ ఈ ప్రవక్తల శిష్యుల్ని ఒక భార్య మాత్రము ఆలోచన తీసుకుంది. దైవజనుడికి వచ్చి ఇంట్లోనే ఉంది, ఊరు మారలా, ఇల్లు మారలా. కొంతమంది అంటారు ఈ ఇంట్లో కలిసి రాలేదు, ఆ ఇంట్లో కలిసి రాదు, ఏ ఇల్లునో కలిసి రాదు. సామెత ఉంది, ఒక మంచి నాయకత్వం నీకు ఉండాలి. ఆ నాయకుడు సలహా ప్రకారం నువ్వు నడిస్తే అక్కడ నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్ర, ఆమె బయలుదేరింది, కరువచ్చేపాటికి బయలుదేరింది. మోయాబు దేశం వెళ్ళింది. అక్కడ ఏం చేత వెళ్ళిందంట? కాపురం ఉండటానికి వెళ్ళిందంట. ఏం చేత వెళ్ళింది? కాపురం పెట్టేసింది అనమాట. చూడండి, కొద్ది రోజులు అవగాలనే, కొద్ది సంవత్సరాలు అవగాలనే సమస్తాన్ని కోల్పోయింది. మనందరికీ తెలుసు నయోమి ఏమైంది, అంతా కోల్పోయింది. కారణం తెలుసా? నాయకుడు లేకపోవటం వల్ల. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఇప్పుడు బాగానే ఉండొచ్చు. ఆమె ఆ 10 సంవత్సరాల లోపు బాగానే జరిగింది, ఆమెకి బాగానే ఉంది అనుకుంది. మెత్తిలో వదిలిపెట్టి వచ్చాం, అబ్బా ఎంత బాగుందో మాకు ఇక్కడ అనుకుంది అనుకుంది అనుకున్నంత లోపనే వచ్చేసి పడిపోయింది అనమాట. లోకస్తులు నెమ్మదిగా ఉందనుకుంటారు, కానీ ఏం జరగబోద్దు వారికి తెలియదండి. హఠాత్తుగా వారి మీద కుదరం వల్ల వచ్చేది శ్రమ. అందుకని అలాంటి పరిస్థితులు నీవు ఉండకూడదు. లోకస్తులు ఇంకా నువ్వు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలుగా నీవు నేను గమనించాలి. నీకు నాకు ఒక మంచి నాయకత్వం, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నాయకులు లేని జన్లు ఏమైపోతారు? కొట్టలేక తిరుగుతారు. ఆ ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండటం మనకి రక్షణకరము. ఇప్పుడు నయోమికి ఆలోచన చెప్పేవారు లేరు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ఆలోచన ప్రకారం ఆమెకి ఇష్టమైన త్రోవలు బయలుదేరి వెళ్ళాలనుకుని వెళ్ళిపోయింది. ఒక మాట చెప్పాలంటే దేవుని ఆత్మను కూడా ధిక్కరించి వెళ్ళిపోయిందండి. కొంతమందికి దేవుని ఆత్మ కొంచెం పనిచేస్తుంది, ఇక వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు అనుకోండి, ఇక దేవుని ఆత్మ కూడా వాళ్ళు ఉండదు. ఇక అంతే. ఇక వాళ్ళకి ఇంకో మాట చెప్పండి, భ్రష్ట మనసు వచ్చేస్తుంది. ఇక నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీవు నేను కూడా ఒక మంచి నాయకునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన నమ్ముకుందాం, ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. అట్టి కృప దేవుడి మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమ గల దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు కూడా పేరు మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా మీ భయభక్తులు కలిగి మేమందరం జీవించడం సహాయించండి. ఆరోగ్యం, ఆనందం, సంతోషేమం తెచ్చండి. అలాగే టెలివిజన్ కార్యక్రమం ద్వారా ఎందరైతే వింటున్నారో దేవా, వారందరూ కూడా దేవుడి భయం కలిగి నాయనా మిమ్మల్ని వెంబడించే వారు కూడా సహాయించండి. ఒక మంచి నాయకత్వం కలిగి ప్రభు ఆ నాయకత్వం క్రిందే వారు సహాయించండి. మా సొంత ఆలోచనలు పక్కన పెట్టండి, మా సొంత నిర్ణయాలు పక్కన పెట్టి నాలో మాలో మీ చిత్తం నెరవేర్చాలి. అట్టి అనుభవంలోకి నడిపించి మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామపేట స్థుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన ఆమె తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరికి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసము, సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ, ఆయన రాకడ పర్యాంతము, సదాకాలము ఆయన కృప మనందరికీ తోడే నడిపించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలు రక్తమే జయం, ప్రవేశన మనకి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామ బట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట్టి మనం చేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్,
గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.